वेलकम टू तेलुगु फार्मर फ्रेंड यूट्यूब चैनल वीडियो मन इफ्को वाला नैनो यूरिया गुरिंची तेलुसुकुंदाम। ఈ నానో యూరియా అనేది మన సాధారణ గ్రాన్యులర్ యూరియాతో పోల్చుకున్నట్టయితే అటు ఉపయోగంలోనో ఫలితాల్లోనో ప్లస్ వాడకంలోనూ దీనికన్నా యూరియా కన్నా మంచి మెరుగైన ఫలితాలను ఇస్తుంది। ఈ నానో యూరియా అనేది మనకు మార్కెట్లో ద్రవ రూపంలో దొరుకుతుంది। ఒక నానో యూరియా బాటిల్ ఒక హాఫ్ లీటర్ 500 ml నానో యూరియా అనేది ఒక 45 kg సాధారణ యూరియాతో సమానంగా పనిచేయడం జరుగుతుంది। దీని ఖరీదు కూడా మన యూరియాతో పోల్చుకుంటే తక్కువనే। మనకి ఇది హాఫ్ లీటర్ మనకు మార్కెట్ లో 240 రూపాయలకు అవైలబుల్ ఉండడం జరుగుతుంది। సాధారణ యూరియా అనేది సీజన్ డిమాండ్ ను బట్టి 270 నుంచి 300 మధ్యలో కూడా చాలా మంది బయట అమ్మడం జరుగుతుంది। నానో యూరియా గనుక మనం చూసుకున్నట్లయితే ఒక హాఫ్ లీటర్ ని మనము ఒక ఎకరా పొలానికి వాడుకోవచ్చు। దీని స్ప్రే రూపంలో చేసుకున్నట్లయితే మనకు మొక్కలనేటి పత్రరంధ్రాల ద్వారా ద్రవ రూప నత్రజనిని తీసుకొని మొక్కలో నత్రజనిని ఉపయోగించుకుంటాయి। దీని మనము స్ప్రే పంపులో 1 లీటర్ నీటికి 2 నుంచి 4 ml 1 లీటర్ నీటికి మోతాదు చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది। దీని నానో యూరియా అనేది మనకు మామూలు యూరియా బ్యాగ్ తో పోల్చుకుంటే మన దిగుబడిలో 1% అధికంగాను అదే విధంగా వాడకంలో నత్రజని వాడకంలో మన యూరియా బ్యాగ్ చల్లినట్టయితే మనకు 30 నుంచి 40% నత్రజని మాత్రమే మొక్కలనేటి తీసుకోవడం జరుగుతుంది। కానీ మనము నానో యూరియా గనుక వాడినట్లయితే మన పొలాలకు నానో యూరియా వాడినట్టయితే మనకు 80% నత్రజని అనేటి మొక్కలనేటి ఈ నానో యూరియా ద్వారా తీసుకోవడం అనేది జరుగుతుంది। అదే విధంగా దిగుబడితో పోల్చుకుంటే కూడా మనం సాధారణ యూరియా వాడిన దానికంటే నానో యూరియా వాడినప్పుడు దిగుబడిలో కూడా 1% యూరియా 1% మనకు దిగుబడి కూడా అధికంగా ఉండడం జరుగుతుంది। అదే విధంగా మనము సాధారణ యూరియా అనేది అధికంగా వాడినట్టయితే మనకు అటు మన సాయిల్ అనేది కాలుష్యం చెందడము నాశనం అవడము అదే విధంగా నీటి కాలుష్యము మరియు వాతావరణ కాలుష్యం అనేది మనకు జరగడం జరుగుతుంది। యూరియాని అధికంగా వాడుకున్నట్టయితే మన నేలననేటి చౌడుగా మారడం కూడా జరుగుతుంది। అదే విధంగా మనకు ఈ నానో యూరియా వాడినట్టయితే ఈ సమస్యలు ఈ కాలుష్య సమస్యలు ఉండయో మన సాయిల్ కూడా ఎటువంటి ఫర్టిలిటీ అనేది దెబ్బతినడం కూడా ఉండదు। అదేవిధంగా మనము లేబర్ ఖర్చు ఇట్లా నానో యూరియాను వాడినట్టయితే లేబర్ ఖర్చు తగ్గించవచ్చు। అదేవిధంగా మనం ట్రాన్స్పోర్ట్ వాడుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ని కూడా ఈ నానో యూరియాతో వాడుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ని తగ్గించవచ్చు మరియు మనకు ఫలితాలను కూడా ఇది వెంటనే ఇస్తుంది। మన యూరియా వాడినట్టయితే అది వేరు నుంచి పోషక నిజాలం ద్వారా పత్రాలకు రావడం జరుగుతుంది। అదే నానో యూరియా కనుక మనము వాడుకున్నట్టయితే పత్రరంధ్రాల ద్వారా ఇది డైరెక్ట్గా మొక్కలనేటి నత్రజని వాడుకోవడం జరుగుతుంది। అదేవిధంగా మనకు నానో యూరియా మనకు వరి అయితే 2 దఫాలుగా వాడుకోవాల్సి ఉంటుంది। అదేవిధంగా ఇది ఒకటి మనకు నాటు వేసినాక 20 రోజులకు తర్వాత 40 రోజులకు వాడుకోవడం ద్వారా మనకు అధిక పిలకలు గీడ మనకు వరిలో పొందవచ్చు। అదేవిధంగా హార్టికల్చరు పంటలకు అయితే దీన్ని మనము నత్రజని అవసరం ఉన్నప్పుడల్లా ఇది మనము వాడుకోవాల్సి ఉంటుంది। 1 లీటర్ నీటికి 2 నుంచి 4 ml వాడినట్టయితే మనకు ఈ నానో యూరియా వాడడం వల్ల సత్ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది। చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।